Hello everyone, welcome back to the daily current affairs LTX classes. Ee roju current affairs ki sambandhinchi konni recent concepts, recent issues discuss cheddamu. Vaatikante mundu manandarki gathamlo telisinattu LTX classes ku sambandhinchi various competitive exams prepare ayya students ki different courses anevi available ga unnai. Meer play store loki velli LTX classes app ni install cheskondi. Aa app lo meer chustaru various courses, RRB Infinity, Bank Infinity, SSC Infinity, NRA Set Infinity, Reserve Bank of India Grade B Infinity, Bank Supreme Infinity, ila various courses anevi chustaru. Aithe LTX classes lo ye course join aina kuda okka sari fees pay chesin tarvata mee degara content anedi shashvatanga undipothundi, danne lifetime validity antaru. Ante ఒక్కసారి మీరు కోర్స్ పర్చేస్ చేస్తే ఆ కంటెంట్, ఆ వీడియోస్ మీ దగ్గరే ఉండిపోతాయి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వీడియోస్ చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ క్లాసెస్ వింటూ సబ్జెక్ట్ ని బాగా నేర్చుకోవచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ కు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తారు, అది క్లిక్ చేయండి చాలు, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. ప్రతిరోజు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ని గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ కోచింగ్ కి సంబంధించి అయితే చక్కగా మీరు ఇలా కోర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ కి సంబంధించి ఆల్రెడీ విశాఖపట్నంలో బ్రాంచ్ ఉందన్న విషయం మీకు తెలిసినట్టే శ్రీకాకుళంలో ఎక్స్క్లూజివ్ గా ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మన శ్రీకాకుళంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు కొత్త బ్యాచ్ ని అనౌన్స్ చేస్తున్నారు. అది దేని కోసం అంటే ఎస్ఎస్సి, బ్యాంక్, ఆర్ఆర్బి ఎక్సెట్రా ఇటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు కోచింగ్ అనేది శ్రీకాకుళంలో కొత్త బ్యాచ్ ని లాంచ్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకుని ఒకవేళ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు, లేదు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఒకవేళ డౌట్స్ లాంటివి ఉంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి 7893899553. మీరు ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వాలన్నా ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలన్నా ముందు ఒక పని చెయ్యొచ్చు, ఒక డెమో క్లాస్ వినండి. అంటే మీరు ఏం చేయాలి, ఈ నెంబర్ కి కాల్ చేసి ప్రత్యూష మేడంతో మాట్లాడితే ఒక డెమో క్లాస్ ఎలా వినాలో చెప్తారు. ఒకసారి డెమో క్లాస్ వినేస్తే మీకే ఎల్టీఎక్స్ క్లాసెస్ కున్న ప్రత్యేకత ఏంటన్నది అర్థమైపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా కరెంట్ అఫేర్స్ లోకి వెళ్ళి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ని మనం డిస్కస్ చేద్దాము. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. రీసెంట్ గా మనందరం కూడా ఫిబ్రవరి 12వ తారీఖు అనౌన్స్మెంట్ విన్నాము, దాని నేషనల్ ప్రొడక్టివిటీ డే అంటాం. ఏంటమ్మా, ఫిబ్రవరి 12th వాజ్ అనౌన్స్డ్ యాస్ నేషనల్ ప్రొడక్టివిటీ డే. ఇది ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ ప్రొడక్టివిటీ డేగా అనౌన్స్ చేస్తారు. ఇది ఒకసారి చూసినట్టయితే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ ఏంటంటే స్టిమ్యులేటింగ్ అండ్ ప్రమోటింగ్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ కాన్షియస్నెస్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్. ఏమీ లేదమ్మా, ఇండియాలో రకరకాల సెక్టర్స్ ఉంటాయి కదా, అన్ని సెక్టర్స్ లో కంపల్సరిగా ప్రొడక్టివిటీ బాగుండాలి, ముఖ్యంగా క్వాలిటీ పట్ల అవగాహన ఉండాలి. క్వాలిటీ కాన్షియస్నెస్ లేకపోతే ఆ ప్రొడక్ట్ అనేది క్వాలిటీ లేకపోతే సక్సెస్ఫుల్ కానట్టే కదా. సో ఇటువంటి విషయాలపై అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ప్రతి ఇయర్ కూడా ఫిబ్రవరి 12th నేషనల్ ప్రొడక్టివిటీ డేగా అనౌన్స్ చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అనమాట, ఇటువంటి ప్రొడక్టివిటీ టూల్స్ ని టెక్నిక్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇది ఎవరు సెలబ్రేట్ చేస్తారు సార్ అనే క్వశ్చన్ వస్తుంది. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేవారు ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేస్తారు నేషనల్ ప్రొడక్టివిటీ డేగా. ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఎవరి కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా, మీరు సందర్భం వచ్చింది కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గురించి 2-3 విషయాలు తెలుసుకోండి. ఎన్పిసి అంటారు. ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ కి డైరెక్టర్ జనరల్ ఎవరంటే అరుణ్ కుమార్ జా. ఇది ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీలో. సో నేషనల్ ప్రొడక్టివిటీ డే అనే ఒక ఇంపార్టెంట్ డేని మనం రీసెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్, ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్
నేషనల్ ప్రొడక్టివిటీ డేకు సంబంధించింది అనమాట. అయితే ఒక పని చేద్దాం, ఇన్సేపు నేను చెప్పింది కాన్సెప్ట్ అంటే థియరీ, మరి బిట్స్ ఏం రాసుకోవాలి అని చాలా మంది అడుగుతారు కదా, వారి కోసం నేను సింపుల్ గా చెప్తాను. బిట్ నెంబర్ 1 రాసుకోండి, Feb 12 నేషనల్ ప్రొడక్టివిటీ డే అయిపోయింది. ఇక స్టెప్ నెంబర్ 2, బిట్ నెంబర్ 2, ఎందుకు ఈ సెలబ్రేషన్ ప్రతి ఇయర్ చేస్తారంటే ఇదిగోండి, ఇదే బిట్ నెంబర్ 2. సో ప్రొడక్టివిటీని ప్రమోట్ చేయడానికి క్వాలిటీ కాన్షియస్నెస్ ని కూడా ప్రమోట్ చేయడానికి. ఇక ఎవరు సెలబ్రేట్ చేస్తారమ్మా దీన్ని, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారు సెలబ్రేట్ చేస్తారు. ఇక నాలుగోది, ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ కిందకు వస్తుంది. ఇక ఈ ఎన్పిసి గురించి మూడు విషయాలు చెప్పాను, మూడు విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకటి వచ్చి ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అరుణ్ కుమార్ జా అంటామండి. ఇది 1958 ఎస్టాబ్లిష్ చేయబడిందండి. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది అన్న విషయాన్ని మనం స్టడీ చేసుకుంటాము. సో ఈ నేషనల్ ప్రొడక్టివిటీ డే అనే అంశానికి, అనే టాపిక్ కి సంబంధించి మనం 7 bits డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ వినాలి, బిట్స్ ఏమొస్తాయో మనం గెస్ చేసి బిట్స్ ని తర్వాత స్టడీ చేసుకోవాలి. కాన్సెప్ట్ స్టడీ చేయకుండా బిట్స్ మాత్రమే స్టడీ చేస్తే యూజ్ ఉండదు, ఓకేనండి. అయితే మీరు కూడా ఈ 7 bits ని షార్ట్ కట్ లో రాసుకోవాలి, మీ రన్నింగ్ నోట్స్ లో సెంటెన్సెస్ మొత్తం రాసుకోకూడదు. ఎలా అయితే Feb 12 మనకి నేషనల్ ప్రొడక్టివిటీ డేగా అనౌన్స్ చేసుకున్నామో, Feb 13 అనగానే వరల్డ్ రేడియో డేగా సెలబ్రేట్ చేసుకుంటామండి. Feb 13 అనగానే ఏంటండి, వరల్డ్ రేడియో డేగా ఎవ్రీ ఇయర్ మనం అనౌన్స్ చేస్తామన్నమాట. దేనికోసం ఇదంటే మీకు తెలుసు, రేడియో అనేది ఎంత పవర్ఫుల్ మీడియమో ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఎవ్రీ ఇయర్ కూడా మనకి వరల్డ్ రేడియో డేగా అనౌన్స్ చేస్తారండి, రేడియో యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోకుండా ఉండడానికి, ఓకేనా. అంతేకాకుండా ఒకానొకప్పుడు, ఇప్పుడైతే మనకి రకరకాల టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకి రేడియో గురించి పెద్దగా తెలియదు, కానీ ఒకప్పుడు రేడియో అనేది ప్రపంచాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకు తీసుకొచ్చేది కదా గతంలో. అందుకే ప్రతి ఇయర్ Feb 13 రేడియో డే, వరల్డ్ రేడియో డేగా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ ఇయర్ మనకి ఒక థీమ్ కూడా ఉందండి, న్యూ వరల్డ్ న్యూ రేడియో అన్నారు. ఏమన్నారండి, న్యూ వరల్డ్ న్యూ రేడియో అన్నారు, న్యూ వరల్డ్ న్యూ రేడియో. అయితే ఈ రేడియో గురించి చెప్పాలంటే మనకి ఒకనొకప్పుడు మనకి ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు మనకి రేడియో అనేది ఎంతో మందిని ఒక దాటికి తీసుకొచ్చింది, ఒక కామన్ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చింది కదా, ఒక కామన్ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చింది అని చెప్తాను. అయితే మీరు కానీ చూసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూ వరల్డ్ న్యూ రేడియో అనేది 2021 కి సంబంధించిన థీమ్ అండి. 2022 కి సంబంధించిన థీమ్ కూడా కావాలి కదా, అదేంటంటే రేడియో అండ్ ట్రస్ట్, ఓకేనా. 2022 కి సంబంధించిన థీమ్ ఏంటంటే రేడియో అండ్ ట్రస్ట్, గుర్తుపెట్టుకోండి. 2021 కి సంబంధించిన థీమ్ కూడా చెప్పాను, 2022 కి సంబంధించిన థీమ్ కూడా చెప్పడం జరిగిందండి, రేడియో అండ్ ట్రస్ట్ అంటాం. ఇది ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టామంటారా, ఫస్ట్ మనకి ఏంటంటే 2011 ఫస్ట్ టైం దీన్ని ప్రొక్లెయిమ్ చేసుకున్నారు ఎవరంటే మనకి యునెస్కోకి సంబంధించిన మెంబర్ స్టేట్స్ అందరూ కూడా 2011 దీన్ని ప్రొక్లెయిమ్ చేసుకున్నారు. తర్వాత 2012 దీన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా మనకిది ఎవ్రీ ఇయర్ Feb 13 అనగానే వరల్డ్ రేడియో డేగా అనౌన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే యునెస్కో వారు దీన్ని 2012 అడాప్ట్ చేసుకున్నారు. సో ఎప్పుడు ప్రొక్లెయిమ్ చేసుకున్నారో ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారో ఇంపార్టెంట్. అడాప్ట్ చేసుకున్నప్పటి నుంచి కూడా మనకిది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి మనం యునెస్కో గురించి 2-3 విషయాలు తెలుసుకోవాలి. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి, ప్యారిస్ లో ఉంది. ప్రస్తుతం యునెస్కో హెడ్ ఎవరండి, ఆడ్రే అజోలే. యునెస్కో హెడ్ ఎవరండి, ఆడ్రే అజోలే అంటాం. యునెస్కో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్, నవంబర్ 16, 1945 ఎస్టాబ్లిష్ చేశారు యునెస్కో. 1945 ఇక ఈ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి,
యునైటెడ్ నేషన్స్ అనగానే మనకి అమెరికా న్యూయార్క్ గుర్తొస్తుంది. ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ జనరల్ ఎవరండి? ఆంటోనియో గుటెరెస్. ఆంటోనియో గుటెరెస్ మనకి యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ జనరల్ గా చెప్తామన్నమాట. సో మనకి మేజర్ గా చెప్పాలంటే ఈ కరెంట్ అఫైర్స్ లో కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో, ఆ కాన్సెప్ట్ నుంచి ఎటువంటి బిట్స్ అడుగుతారు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి ఏ బిట్స్ మీరు మీ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలో చాలా క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిట్ నెంబర్ 1, ఎవ్రీ ఇయర్ మనం Feb 13th అనగానే వరల్డ్ రేడియో డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి సంబంధించి 2 బిట్స్ రాసుకోండి. 2021 లో దీని థీమ్ ఏంటో చెప్పాను, 2022 దీని థీమ్ ఏంటో కూడా చెప్తున్నాను, రేడియో అండ్ ట్రస్ట్. రేడియో అండ్ ట్రస్ట్, ఓకేనా? ఇక బిట్ నెంబర్ 4 లోకి వెళ్దాము. రేడియో అండ్ ట్రస్ట్, ఇక బిట్ నెంబర్ 4 లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇది ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే అదే రాసేసుకోండి. ఇది గోండి మనకి ఇది అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండి. సో బిట్ నెంబర్ 4 2012లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారండి. ఇక ఎవరు ప్రొక్లెయిమ్ చేసుకున్నారు కూడా తెలుసుకుంటే మంచిదే. అదే బిట్ నెంబర్ 5గా రాసుకొని 2011లో యునెస్కో మెంబర్ వారు, మెంబర్ స్టేట్స్ ఉన్నాయి కదండి, వారు దీన్ని ప్రొక్లెయిమ్ చేసుకున్నారు. సో ఇక అక్కడి నుంచి కూడా మనకి సందర్భం వచ్చింది కాబట్టి ఈ బిట్స్ అన్ని నేర్చుకోక తప్పదు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ మనకి ప్యారిస్ లో ఉందండి. యునెస్కో ప్రెసెంట్ హెడ్ మనకి, యునెస్కో ప్రస్తుత హెడ్ మనకి ఎవరు అంటే ఆడ్రే అజోలే అంటాము. అంతేకాకుండా యునెస్కో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ అమెరికా మన న్యూయార్క్ లో ఉందండి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటే హెడ్ ఎవరండి? ఆంటోనియో గుటెరెస్. చూసారా ఈ ఒక్క అంశం అంటే వరల్డ్ రేడియో డే, వరల్డ్ రేడియో డే అనే ఒక్క అంశం నుంచి మనకి 10 బిట్స్ గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంది. 10 బిట్లు మనం చక్కగా స్టడీ చేసుకునే అడ్వాంటేజ్ దొరికింది. ఇది చాలా అవసరం అండి. మనం ఎప్పుడూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ తో పాటు ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం అనమాట. సరే ఇక మనం కానీ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్దాము. రీసెంట్ గా మనకి మనందరికీ తెలుసు Feb 12th చూసాము, అలాగే నేషనల్ ప్రొడక్టివిటీ డే అని Feb 13th చూసాము, వరల్డ్ రేడియో డే. అలాగే గుర్తుపెట్టుకోండి Feb 13th ఇంకొక రోజు కూడా ఏంటండి, నేషనల్ ఉమెన్స్ డే అంటాం. సరోజినీ నాయుడు బర్త్డే యానివర్సరీ సందర్భంగా మనందరం కూడా ప్రతి ఇయర్ కూడా నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సరోజినీ నాయుడు గారి బర్త్ యానివర్సరీ 142nd బర్త్ యానివర్సరీ అండి. రీసెంట్గా ఆమె యొక్క పుట్టినరోజు 142వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. దానికి గాను కూడా Feb 13th అనగానే ప్రతి ఇయర్ మనం నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆమె ఎప్పుడు పుట్టారు అంటే 1879లో జన్మించడం జరిగింది, Feb 13th అనమాట. సరోజినీ నాయుడు గారికి నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. ఏమంటారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే, లేకపోతే భారత్ కోకిల అని కూడా అంటారు ఆమె రాసిన పోయమ్స్ వల్ల అనమాట. కేవలం ఫ్రీడమ్ ఫైటరే కాదండి, మీకు యునైటెడ్ ప్రొవిజన్స్ అంటారు కదా, అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న ఉత్తరప్రదేశ్ అప్పట్లో యునైటెడ్ ప్రొవిన్సెస్ అనేవారు. దానికి మొట్టమొదటి ఉమెన్ గవర్నర్ ఎవరు అంటే సరోజినీ నాయుడు అని మనందరం కూడా చదువుకుంటాం జీకేలో. ఇంకా చెప్పండి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరిగింది కదండి, అలాగే క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది కదండి, ఆ మూమెంట్స్ లో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన వారిలో సరోజినీ నాయుడు పేరు ఖచ్చితంగా మనం హిస్టరీలో కూడా చదువుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో, ఫ్రీడమ్ మూమెంట్ లో ఈమె పేరు లేకుండా మనం హిస్టరీ చదువుకోము. సో Feb 13th అనగానే సరోజినీ నాయుడు బర్త్డే బర్త్ యానివర్సరీ గుర్తొస్తుంది, అది 142nd బర్త్ యానివర్సరీ అండి. దానికి సంబంధించి నేషనల్ ఉమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు దీనికి సంబంధించి మనం కొన్ని బిట్స్ ని మరి సపరేట్ గా నెంబరింగ్ వేసుకుని చదువుకుంటే బాగా గుర్తుంటుంది కదండి. బిట్ నెంబర్ 1 రాసేసుకోండి, Feb 13th = నేషనల్ ఉమెన్స్ డే అని రాసుకుని వెంటనే ఈజీక్వల్ టు పెట్టుకుని సరోజినీ నాయుడు బర్త్ యానివర్సరీ అని రాసుకుంటారు. అయితే ఎన్నో బర్త్ యానివర్సరీ జరిగిందో కూడా తెలియాలి కదండి, 142nd బర్త్ యానివర్సరీ జరిగింది.
ఆమె ఎప్పుడు పుట్టిందో కూడా, ఆమె ఎప్పుడు పుట్టారో కూడా రాసుకోవాలి తప్పదు. 1879 లో పుట్టారు. ఇక నైటింగేల్ ఆఫ్ ఇండియా లాగే భారత్ కోకిల, రెండు పేర్లు ఉంటాయి, భారత్ కోకిల కూడా ముఖ్యమైన పేరు, మర్చిపోకండి. ఇక ఆమె ఉత్తరప్రదేశ్ అంటే అప్పట్లో యునైటెడ్ ప్రొవిన్సెస్ కి మొట్టమొదటి మహిళా గవర్నర్ అన్న విషయాన్ని మర్చిపోకండి, సరిపోతుంది. ఈ సరోజినీ నాయుడు గారి 142nd బర్త్ యానివర్సరీకి సంబంధించి నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13th సెలబ్రేట్ చేసుకోవడము అనే ఈ అంశంలో 5 బిట్లు మాత్రమే చదువుకోండి, సరిపోతుంది. కేవలం మీరు ఈ 5 బిట్స్ మాత్రమే చక్కగా స్టడీ చేస్తే చాలు, దేనైనా మీరు ఈజీగా ఆన్సర్ చెయ్యగలరు. రిలేటెడ్ బిట్స్ కూడా ఎప్పుడు చదువుకోవాలి కరెంట్ అఫేర్స్లో. ఇక రీసెంట్గా ఇస్రో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. చూసారా, రీసెంట్గా ఇస్రో మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఎందుకు ఇస్రో మళ్ళీ న్యూస్లోకి వచ్చిందంటారా, రీసెంట్గా ఇస్రో చూడండి ఒక శాటిలైట్ టెస్టింగ్ సెంటర్ని ఓపెన్ చేసిందండి. ఎక్కడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అంటారు, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అంటారు. ఇది ఫస్ట్ టైం అన్నమాట చరిత్రలోనే ఇలాంటి శాటిలైట్ సెంటర్ని, అది కూడా దేనికండి, శాటిలైట్స్ ప్రైవేట్ సెక్టార్ ఉంటాయి కదండి, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదండి, ఆ ప్రైవేట్ కంపెనీస్ తయారు చేసే శాటిలైట్లను టెస్ట్ చేయడానికి ఇస్రో శాటిలైట్ టెస్టింగ్ సెంటర్ని ఓపెన్ చేసిందండి. ఇటువంటి కార్యక్రమం జరగడం చరిత్రలోనే మొట్టమొదటిసారి, ఇస్రో చరిత్రలో ఫస్ట్ టైం అంట. దాని పేరు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ అంటారండి. ఉదాహరణకి మీకు 2 శాటిలైట్స్ రీసెంట్గా డెవలప్ అయ్యాయండి. ఒకటి వచ్చి మనకి ఇండియన్ స్టార్టప్స్ ఉన్నాయండి, ఒకటి వచ్చి స్పేస్ కిడ్స్ ఇండియా, ఇంకోటి ఏమో పిక్సెల్. ఆ పిక్సెల్నే వాళ్ళు సిజీ అని కూడా అంటారు. ఈ 2 సంస్థలు తయారు చేసిన శాటిలైట్లు రీసెంట్గా ఇక్కడే టెస్ట్ చేశారండి, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లోనే ఈ 2 కంపెనీలు తయారు చేసిన శాటిలైట్స్ని టెస్ట్ చేశారండి. అంతేకాకుండా ఏమైనా శాటిలైట్స్కి సంబంధించి కానీ సోలార్ ప్యానెల్స్కు సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ వస్తే, టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఈ శాటిలైట్ సెంటర్ వారే, ఈ శాటిలైట్ టెస్టింగ్ వారే ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తారు. ఇప్పటిదాకా మనం కానీ చరిత్రలో తెలుసుకుంటే ఇస్రో అనేది సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్కి ఫ్యాబ్రికేషన్కి హెల్ప్ చేసింది, కానీ శాటిలైట్ టెస్టింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. అందుకే అంటారు బోత్ దీస్ కంపెనీస్ విల్ ఆల్సో టెస్ట్ దేర్ ఇంజిన్స్ శ్రీహరికోట అలాగే తిరువనంతపురం. సో ఇస్రో ఇలా ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు తయారు చేసే శాటిలైట్స్ని టెస్ట్ చేయడము, వాళ్ళకు వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముందడుగు వేయడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్గా మనం చదువుకుంటామన్నమాట. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ శాటిలైట్ పేరు కూడా యుఆర్ రావు, ఈ శాటిలైట్ టెస్టింగ్ సెంటర్కి ఒక పేరు పెట్టారని యుఆర్ రావు శాటిలైట్ టెస్టింగ్ సెంటర్ అంటారు. అంతేకాకుండా ఇస్రో వచ్చింది కాబట్టి మనం కానీ చూసుకుంటే ఇస్రో చైర్మన్ ఎవరండి, కే శివన్ అంటాం. అంతేనా, కరెక్టేనా, ష్యూరా? నాకు తెలుసు వెంటనే మీ మైండ్లో ఒక పాయింట్ వస్తుంది, ఇస్రో చైర్మన్ ఎవరండి, కే శివనా? ఇస్రో చైర్మన్ ఎవరండి, కే శివనేనా? రైట్. సో మనం కానీ ఈ యొక్క ఇంపార్టెంట్ విషయాన్ని కానీ మనం చూసినట్టయితే ఇస్రో హెడ్ క్వార్టర్స్ కర్ణాటక బెంగళూరులో ఉంటుంది. ఇస్రో మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి, 1969లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఇస్రో అనేది మనకి 1969లో ఎస్టాబ్లిష్ అయింది. మీ అందరికీ తెలుసండి, ఇస్రో అనగానే మనకి విక్రమ్ సారాభాయ్ గుర్తొస్తారు. ఇస్రో గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా ఇస్రోకి సంబంధించి మనం అందరం కూడా చూసాము, ఎస్ సోమనాథ్ అనే పేరు కూడా మనం ఇస్రో గురించి విన్నాము. ఆయన ఇస్రోకి సంబంధించిన కంప్లీట్ ఛార్జ్ తీసుకోబోతున్నారు అన్న విషయం కూడా మనం అందరం కూడా చదువుకోవడం జరిగింది. సో ఇస్రో అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, సొంతంగా ఇప్పటిదాకా ప్రైవేట్ కంపెనీస్ తయారు చేసే శాటిలైట్స్ను టెస్ట్ చేయడానికి ఇస్రో ఒక ముందడుగు వేసింది, కాబట్టి ఇస్రో అనేది మనకి న్యూస్లోకి వచ్చింది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. రైట్, ఇక మనం నెక్స్ట్ లోకి వెళ్దాము. వెళ్లే ముందు ఒక్కసారి మరి ఇందులోంచి మీరు డిస్కస్ చేసుకోవాల్సిన, అంటే మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటన్నది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ నెంబర్ 1 రాసుకోండి, ఇస్రో ప్రైవేట్ సెక్టార్ వారు తయారు చేసే శాటిలైట్స్ని టెస్ట్ చేయడానికి పెట్టిన శాటిలైట్ సెంటర్ పేరు యుఆర్ శాటిలైట్ సెంటర్.
రీసెంట్ గా స్పేస్ కిట్స్ అలాగే పిక్సెల్ కంపెనీ వారు తయారు చేసిన శాటిలైట్స్ ని కూడా ఇక్కడే టెస్ట్ చేశారు. అంతేనండి, మీరు మాక్సిమం ఈ రెండు బిట్లు చదువుకోండి సరిపోతుంది. ఇంతకు మించి లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనం ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ రెండు మూడు బిట్లు మాత్రం సరిపోతుంది. మనందరికీ తెలుసు, బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా మళ్ళీ న్యూస్ లోకి వచ్చారు. ఎందుకు న్యూస్ లోకి వచ్చారంటే చూడండి, ఇదిగోండి ఎందుకు ఆమె పేరు మళ్ళీ మనం వార్తల్లోకి విన్నామంటే, యాక్టర్ ప్రొడ్యూసర్ ప్రియాంక చోప్రా జోనస్ అఫీషియల్లీ టర్న్డ్ ఆథర్, తన ఆథర్ గా కూడా మారారు విత్ ద రిలీజ్ ఆఫ్ హర్ ఫస్ట్ బుక్ అన్ఫినిష్డ్ ఏ మెమోయర్. సో ఒక బుక్ ఎవరు రాసినా, అది కూడా ఒక ఫేమస్ పర్సన్ ఎవరు రాసినా, అది న్యూస్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ప్రియాంక చోప్రా రాసిన పుస్తకం పేరు అన్ఫినిష్డ్ ఏ మెమరాయ్ అంటారండి. అన్ఫినిష్డ్ ఏ మెమరాయ్ అంటారు. ఇందులో తన 20 సంవత్సరాల సుదీర్ఘ కెరియర్ గురించి రాయడం అనేది జరిగింది. అంతేకాకుండా యూనిసెఫ్ కి గుడ్ విల్ అంబాసిడర్ గా తను ఉన్న సమయంలో ఆ అనుభవాలు కూడా అందులో రాశారు. మీకు తెలుసు, ఒకప్పుడు మనం నేర్చుకున్నాము ప్రియాంక చోప్రా యూనిసెఫ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు అన్న విషయం కూడా మనకి తెలుసు. సో ఇంతకు మించి మీరు ఏమి లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదండి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రియాంక చోప్రా రాసిన రీసెంట్ బుక్ పేరు ఏంటండి, అన్ఫినిష్డ్ ఏ మెమోయర్. ఈ ఒక్క బిట్ చదువుకోండి చాలు, అన్ఫినిష్డ్ ఏ మెమోయర్, ప్రియాంక చోప్రా రాసిన ఒక పుస్తకం, అన్ఫినిష్డ్ ఏ మెమోయర్. ఓకేనా? ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఎగ్జిమ్ బ్యాంక్ వార్తల్లోకి వచ్చింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటారా? ఏం లేదండి, మాల్దీవీస్ తెలుసు కదా, తెలుగులో మాల్దీవులు అంటారు. మాల్దీవీస్ కి ఫండ్స్ ఇచ్చింది ఎగ్జిమ్ బ్యాంక్. ఎంత అనుకుంటున్నారండి? $400 మిలియన్ అండి, $400 మిలియన్ ఆర్థిక సహాయం ఫండింగ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చింది మాల్దీవీస్ కి అనమాట. దీన్ని ఎల్ఓసి అంటారు కదండి, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఎందుకు ఇచ్చింది అంటే, ఎగ్జిమ్ బ్యాంక్ ఇంత అమౌంట్ మాల్దీవీస్ కి, వాళ్ళు గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారండి. మాలే అంటే మాల్దీవీస్ యొక్క క్యాపిటల్ అన్నమాట. సో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నారు వీరు మాల్దీవీస్ వారు. ఆ ప్రాజెక్ట్ కి గాను ఎగ్జిమ్ బ్యాంక్, మీకు ఎగ్జిమ్ బ్యాంక్ అంటే తెలుసని అనుకుంటున్నాను, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వారు మాల్దీవీస్ కి $400 మిలియన్ ఫండింగ్ ఇస్తున్నారు. ఈ అగ్రిమెంట్ అనేది మనకి ఏంటంటే January 28th నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తుంది. అయితే మీ అందరికీ కూడా తెలుసు ఒక ఇంపార్టెంట్ విషయం, అదేంటంటే ఇదిగోండి 6.7 కిలోమీటర్లు ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అనేది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది 6.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ గా పూర్తయితే ఏమవుతుందండి, విల్ బి ద లార్జెస్ట్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటాం. ఇది అతి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ గా మారుతుందండి. ఇది మాలేని చుట్టుపక్కల కొన్ని ఐలాండ్స్ ఉంటాయండి, విల్లింగి అలాగే గల్ఫీ ఫహు అలాగే తెలాఫుషి లాంటి దీవులకు ఐలాండ్స్ కి కనెక్టివిటీ అనేది కుదురుతుంది అనమాట. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత ఫండింగ్ అనేది ఇస్తుందండి. ఇదిగోండి విల్ బి ఫండింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇన్ ద మాల్దీవ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్భం వచ్చింది కాబట్టి, ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ప్రస్తుత సిఇఓ డేవిడ్ అండి. ఇది మనకి 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ మనకి ముంబై మహారాష్ట్రలో ఉన్నాయండి. ప్రస్తుతం మాల్దీవీస్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ఇబ్రహీం మొహమ్మద్ అండి. మాల్దీవీస్ యొక్క క్యాపిటల్ మాలే, మాల్దీవీస్ యొక్క కరెన్సీ వచ్చి రుఫియా అంటారు, దాని పేరు మాల్దీవియన్ రుఫియా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మాల్దీవియన్ రుఫియా అనే పేరుతో దాన్ని పిలవడం సహజం. సో మాల్దీవీస్ కి సంబంధించి రీసెంట్ గా ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే, 4x4 బిట్లు సింపుల్ లాంగ్వేజ్ లో రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జిమ్ బ్యాంక్ మాల్దీవీస్ కి లోన్ ఇచ్చింది, ఫండ్స్ ఇచ్చింది $400 మిలియన్ $400 మిలియన్. ఇదిగోండి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం చేశారు. అంతేనండి, మీరు ఈ 3 బిట్స్ రాసుకుంటే చాలు. అయితే ఇదిగోండి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జిమ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1982లో. ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉందండి. మనకి దీని యొక్క చైర్మన్ సిఇఓ వచ్చి మనకి డేవిడ్.
సో మాల్దీవీస్ ఎగ్జిమ్ బ్యాంకు ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో మనందరికీ కూడా బాగా అర్థమైంది. ఇక ఒడిస్సా స్టేట్ మనకి న్యూస్ లోకి వచ్చింది. ఎందుకంటారా, ఒడిస్సా గవర్నమెంట్ వారు కోవిడ్ వారియర్ మెమోరియల్ అనే దాన్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పారు. కోవిడ్ వారియర్ మెమోరియల్ అనే ఒక దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పారు. అంటే కోవిడ్ సమయంలో ఎవరైతే ప్రాణాలు విడిచారో వారికి జ్ఞాపకార్థంగాను ఈ కోవిడ్ వారియర్ మెమోరియల్ దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తానన్నారు. ఎక్కడ అంటే భువనేశ్వర్ లో కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు. అక్కడ ఒక పార్క్ ఉందండి, బిజు పట్నాయక్ పార్క్. బిజు పట్నాయక్ పార్క్ అనే ఉంది కదా, అక్కడ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు. ఇదిగోండి, ఒడిషా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద వర్క్స్ డిపార్ట్మెంట్. ఇట్ వాజ్ ఆల్సో సెట్ ద వర్క్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ నోడల్ డిపార్ట్మెంట్. ఈ బాధ్యత పూర్తిగా వర్క్స్ డిపార్ట్మెంట్ లోకి అప్పగిస్తున్నారన్నమాట అండి. సో ప్రస్తుతం ఒడిశా చీఫ్ మినిస్టర్ మీ అందరికీ తెలుసు నవీన్ పట్నాయక్ అండి, క్యాపిటల్ వచ్చి మీకు తెలుసు భువనేశ్వర్ అండి, గవర్నర్ వచ్చి గణేషి లాల్. సో మీరు చాలా సింపుల్ గా ఒక విషయాన్ని స్టడీ చేసుకోవచ్చు. బిట్ నెంబర్ 1 ఏంటంటే కోవిడ్ వారియర్ మెమోరియల్ ఏ స్టేట్ కన్స్ట్రక్ట్ చేస్తోంది అంటే ఒడిస్సా. ఇదే మీరు రాసుకోవాలి బిట్ నెంబర్ 1. ఒడిస్సాలో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, బిజు పట్నాయక్ పార్క్ భువనేశ్వర్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంతేనండి, మీరు ఈ ఒక్క విషయాన్ని లేదా ఈ రెండు బిట్స్ ని జస్ట్ అలా చదువుకోండి చాలు, ఖచ్చితంగా మాక్సిమం మనకి క్వశ్చన్స్ అడిగితే ఈ అంశం నుంచి ఈ రెండు బిట్లు మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫేర్స్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. మనం అవి రేపటి డైలీ కరెంట్ అఫేర్స్ క్లాస్ లో మరికొన్ని డిస్కస్ చేద్దాము. నేను నెంబర్స్ వేస్తున్నాను కదా, అది చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కాన్సెప్ట్ విని నేను ఎక్కడెక్కడైతే నెంబర్లు వేస్తున్నానో దాన్ని కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో అలా బిట్స్ రూపంలో మీరు వాటిని రాసుకుంటే చాలా యూజ్ ఉంటుందన్న విషయాన్ని మాత్రం నేను మీకు చెప్పగలను. ఇక ర్యాపిడ్ డైలీ కరెంట్ అఫైర్స్ లో మనం మళ్ళీ కలుసుకొని మరికొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాము. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.